सुब्रह्मण्यम एडुकेशनल अकाडमी एमसेट चदुवुकुने विद्यार्थुलकु बैचलर वारीगा क्लासुलु शनिवारं प्रारंभिंचारु। ई संदर्भंगा विंजमूर्लोनी वीआर फंक्षन प्लाजालो निर्वहिंचिन कार्यक्रमानिकी विश्रांति डीएमहेचओ ओके मासिलामणि हाजरयारु। ई संदर्भंगा आयन मात्लाडुतू विंजमूर्लोनी गायत्री नगर श्री साई फिजिकल एडुकेशन क्यांपस् आवरणलो नूतन अकाडमी केंद्रानि प्रारंभिंचडं शुभ परिणाममन्नारु। श्री सुब्रह्मण्य एडुकेशनल अकाडमी इंजनीरिंग चेयालनुकुने मेट्ट प्रांत विद्यार्थुलकु सुवर्ण अवकाशमन्नारु। అవకాశాన్ని ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు। అనంతరం కేంద్ర డైరెక్టర్ బి సురేంద్రరాజు మాట్లాడుతూ ఈ అకాడమీకి అనుభవజ్ఞుడైన ఎం మాలియాద్రిని ప్రిన్సిపల్ గా నియమించడం జరిగిందన్నారు। ఈ నెల 5వ తేదీన అయ్యప్ప స్వామి నామకరణంతో రెండో బ్యాచ్ క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు। విద్యార్థిని విద్యార్థులకు విరివిగా హాస్టల్ వసతి ఏర్పాటు చేశామన్నారు। కనుక ఈ చక్కని అవకాశం ఈ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు। శనివారం నాడు విఆర్ ప్లాజా ఫంక్షన్ ప్లాజాలో కొత్త బ్యాచ్ కి విఘ్నేశ్వర అనే నామకరణం చేశారు। విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు। ఈ సదస్సులో రవి హైస్కూల్ ప్రిన్సిపల్ మహేష్ మాట్లాడుతూ ఈ కేంద్రం గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులకు ఆసరాగా ఉంటుందని అతి తక్కువ ఫీజుతో తక్కువ కాలంలో ఎక్కువ శిక్షణను ఇచ్చే విధంగా ఈ కేంద్ర ప్రణాళిక రూపొందించారన్నారు। ముందుగా ముఖ్య అతిథి డాక్టర్ కె మాసిలామణిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో బిఎం వెంకటేష్ నాయుడు అధ్యాపకుల బృందం బి రామసుబ్బారెడ్డి బి సుందరయ్య విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। मुख्य उद्देश्य श्री सुब्रह्मण्य एडुकेशनल अकाडमी डायरेक्टर गा नेनु 18వ तेदी शिवरात्रि संदर्भंगा आ रोजु శివరాత్రిని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రారంభించడం అయితే జరిగింది। ఈ రోజుకి మనకి 100 ఆఫ్ మెంబర్స్ స్టూడెంట్స్ అయితే అడ్మిషన్ చేసుకోవడం జరిగింది। ఈ రోజు 1వ తేదీ శ్రీ విఘ్నేశ్వర బ్యాచ్ అనే మొదటి బ్యాచ్ గా మనం తీసుకొని పరిగణలోకి తీసుకొని మనము క్లాసులు అయితే ప్రారంభించడం జరిగింది। ఈ రోజుకి మనకి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి డాక్టర్ के మాసిలామణి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే నెల్లూరు నుంచి వచ్చినటువంటి మన అధ్యాపకులు అధ్యాపకేతర బృందానికి కూడా నా నమస్కారాలు అయితే తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ నూతనముగా మనం ప్రారంభించినటువంటి బ్రాంచ్ లో మొదటిగా ఎంసెట్ రూపంలో మనము విద్యార్థులకు ఈ బ్రాంచ్ ద్వారా ఎడ్యుకేషన్ అయితే అందించడం జరుగుతుంది। ఇక్కడ ఖచ్చితంగా కూడా లిమిటెడ్ స్ట్రెంత్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మనము మెయింటైన్ చేస్తాము। ఖచ్చితంగా 100కి 100% మీరు సక్సెస్ అయ్యే విధానంలో అయితే మేము అయితే చేయతను అందిస్తాము। మనకి ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ కి వెళ్ళాలి అంటే ఎంసెట్ అనేది ప్రతి విద్యార్థి దశలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మనము ఇక్కడ గొప్పగా ప్రారంభించడం అయితే జరిగింది। ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలియపరిచి వాళ్ళని కూడా మనకి ఇన్స్టిట్యూట్ లో 5వ తేదీ వరకు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది। 5వ తేదీ వరకు కూడా అడ్మిషన్స్ మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందర్ని కోరుకుంటూ కుందనపు బొమ్మకి కళ్యాణం పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం పెళ్లి పందిరిలో సందడులు చేసి వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిలిపాదికి స్వాగతం।
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.